శ్రీ గురు వ్యోనమ శుభం వ్యాదు. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు గోచారం ఇచ్చే ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, తులారాశిలో మనకు విశాఖ నక్షత్రం కనబడుతుంది, స్వాతి నక్షత్రం కనబడుతుంది, చిత్తా 3-4 బలాలు కనబడతాయి. ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటే గోచార రీత్యా శని ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇక్కడ రాశిలో గురువు యొక్క బలం బాగున్నప్పటికీ కూడా రాజ్యంలో మాత్రం రాహున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళందరికీ తులారాశి వారికి వ్యాపారం ఉద్యోగం కొంత బలహీనపడే అవకాశం ఉంది. యజమాని మనం చెప్పిన మాట వినకుండా దానివల్ల మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తుంటే వ్యాపారం ఎంత చేసినా ఫలితం లేని వ్యాపారంగా ఒక మాయాలోకంలో వ్యాపారం చేస్తున్నట్టుగా ఉండే స్థితిగా వ్యాపారస్తులు కనిపిస్తుంది. అదేవిధంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు భాగ్యస్థానం ఎటువంటి దోషం లేదు, కుటుంబ స్థానం ఎటువంటి దోషాలు లేదు, కాదు చదువుకున్న విద్యార్థులు మాత్రం తులారాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపార వ్యవహారం వాళ్ళకి ఇబ్బంది కనబడుతుంది కాబట్టి చదువుకున్న విద్యార్థిని అందరినీ దృష్టిలో పెట్టుకుని తులారాశి వారు ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం దీనికి చాలా అవసరం పడుతుంది. చిన్నపిల్లలు చదువుకున్న విద్యార్థులకి మాత్రం ఓం గం ఐం గణపతి ఏ నమ అనే గణపతి మంత్రాన్ని రోజు ఉదయం నుంచి 324 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చెన్నీ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించి ఉద్యోగ వ్యాపారస్తులు దానం మనోవేదనను బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వస్తే. ప్రత్యేకించి తులారాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఆ గురు కటాక్షం వల్ల కొన్ని దోషాలను అధిగమించి యోగాలను వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పారు. శుభం వ్యాధం.